రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నెల్లూరు పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణతో కలిసి నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. మంత్రులిద్దరూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఫోర్జరీ సంతకాలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే వీటిపైన విచారణ కమిటీ వేయడం జరిగిందని, త్వరలోనే బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ, అది నా సంతకం కాదని ఫోర్జరీ చేశారన్నారు. వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతుందన్నారు. దగాకారుల మాట నమ్మి మోసపోవద్దని ప్రజలకి ఆయన సూచించారు. ఈ విషయం రాలేదు, దృష్టికి రాలేదు, కానీ ఇప్పుడే వచ్చింది. ఇటువంటి సంఘటనలు చాలా దృష్టికి వచ్చినాయి. గత కొన్నేళ్లలో రాజకీయ ప్రేరేపితంగా ఇటువంటి జరిగిన విషయాల్ని, అవకతవకల్ని, డిఎస్సీల్లో కూడా అవకతవకలు జరిగిన విషయాల్ని నేను ఇటీవల ప్రస్తావించాను. పులివెందుల మదనపల్లి కళాశాలల్లో యాక్చువల్గా జరిగిన నియామకాలను కూడా రద్దు చేసే దిశగా మేము వెళ్తున్నాం. ఎందుకంటే ఎటువంటి నియమ నిబంధనలను, విధానాలని అవలంబించకుండా ఇష్టారాజ్యంగా ఇంట్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎటువంటి అవకతవకలు జరిగాయి, ఎందుకంటే విచారణ కమిటీని కూడా పంపడం జరిగింది. పంపించిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున జరిగిన అవకతవకల్ని, దాంట్లో అవినీతిని కూడా బయటపెట్టడం జరిగింది. వీటి మీద ఖచ్చితంగా విచారణ జరిపించి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విచారణ చేయాలి, ఎందుకంటే చర్యలు ఏదో వెంటనే వచ్చింది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. అనేక రకాలైన ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. అన్ని చోట్ల కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఇటువంటి బాధితులు ముందుకు వస్తున్నారు. అయితే నేను చెప్పినట్టుగా ఏ రకంగా అయితే అక్కడ ఉన్న నియామకాలను రద్దు చేశాము. ఈ విషయంలో మాత్రం విచారణ చేసి బాధ్యత తీసుకోవాలి. క్రిమినల్ కేసులు ఖచ్చితంగా పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నకిలీ ధృవపత్రాలతో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గత ఫిబ్రవరిలో ఒక 7 ఉద్యోగాలు కలెక్టర్ గారి పేరుతో కలెక్టర్ గారు ప్రొసీడింగ్తో ఇచ్చున్నారు. దాన్ని కౌంటర్ సైన్ డిఎంహెచ్ఓ పేరుతో కౌంటర్ సైన్ సిగ్నేచర్ చేస్తున్నారు. ఆ సిగ్నేచర్ అయితే టోటల్లీ ఫోర్జరీ, నా సంతకం కాదు. అసలు స్టాఫ్ నర్స్ పోస్టులు కలెక్టర్ గారి ప్రొసీడింగ్తో రావు, డిఎంహెచ్ఓ ప్రొసీడింగ్తో కానీ, ఆర్డి రీజనల్ డైరెక్టర్ ప్రొసీడింగ్తో కానీ వస్తాయి. ఇది టోటల్లీ ఫ్రాడ్ చేశారు కాబట్టి దానికి మీద మనం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము. ఆ వ్యక్తి పైన, ఆ మోసపోయిన వాళ్ళు కూడా అతన్ని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరు నమ్మి ఇలాంటి దళారుల మాట నమ్మవద్దు. డబ్బులకు ఉద్యోగాలు రావు, ఖచ్చితంగా వాళ్ళ మార్కులకే ఉద్యోగాలు వస్తాయి. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ చూసుకొని, నోటిఫికేషన్ కూడా మెరిట్ లిస్ట్ కూడా అన్నీ కూడా ఆన్లైన్లో పెడుతున్నారు. ఆన్లైన్లో లేకపోతే ఎవరు కూడా ఇలాంటి మాటలు నమ్మి మోసపోవద్దని మీ ద్వారా అందరికి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేసు నమోదు అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. 3 టౌన్ పోలీసుల్లో వచ్చి కేసు రిజిస్టర్ చేశారు. మా దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు, అన్ని సాక్ష్యాలను విచారించారు. థ్యాంక్ యూ. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.